హైదరాబాద్ బంజారా హిల్స్ పుడింగ్ పబ్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలను ప్రస్తావించారు పోలీసులు. ఈ కేసులో ఏ1 గా మహదరం అనిల్ కుమార్ ను చూపించగా, ఏ2 గా అభిషేక్ ముప్పాల, ఏ3 గా అర్జున్ వీరమాచనేని, ఏ4 గా కిరణ్ రాజు ను పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి మొత్తం 4.64 గ్రాముల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు పోలీసులు. బార్ కౌంటర్ నుంచి స్ట్రాస్, టిష్యూ పేపర్లు, టూత్ పిక్స్ తో పాటు ప్లాస్టిక్ ట్రేను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 216 సిగరెట్ పీకల్ని కలెక్ట్ చేశారు అధికారులు. వీటితో పాటు ఓ యాపిల్, మరో శాంసంగ్ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్, మినీ ప్రింటర్, వెయింగ్ మిషన్, ప్యాకింగ్ మెటీరియల్ ను కూడా సీజ్ చేశారు. రాడిసన్ బ్లూ హోటల్ 1వ అంతస్తులో పుడింగ్ పబ్ ఉంది. పుడింగ్ పబ్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలను ప్రస్తావించారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పుడింగ్ అండ్ మింకు పబ్ పై అసలు ఎలా రైడ్ చేశారో పోలీసులకు సమాచారం ఇలా వచ్చింది. రైడ్ చేయడానికి ముందు పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఒకసారి మనం చూద్దాం. ప్రస్తుతం మనం పబ్ దగ్గర ఉన్నాం. ఇదే పబ్ దగ్గర ఈ రైడ్ శనివారం అర్ధరాత్రి అంటే దాదాపు 1:40 ప్రాంతంలో సమాచారం వచ్చింది బంజారా హిల్స్ పోలీసులకి. అప్పుడు నైట్ డ్యూటీలో ఎస్ఐ ఉన్నాడు, అతనికి సమాచారం వచ్చింది. వెంటనే అతను తన టీమ్ తోటి ఇక్కడికి వచ్చాడు. అసలు ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకోవడానికి అతను ఇక్కడికి వచ్చాడు. అప్పటికే ఇక్కడ 150 మందికి పైగా కూడా యువతి యువకులు అంతా కూడా ఒక పార్టీలో ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. వెంటనే ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. ఉన్నతాధికారులు టాస్క్ ఫోర్స్ సంబంధించిన టీంతో సహా ఇక్కడికి పంపించడం జరిగింది. అందులో ప్రధానంగా 2 గంటల ప్రాంతంలో అంటే 1:40 వాళ్ళకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత 2 గంటలకు వాళ్ళు ఈ పబ్ పైన దాడి చేశారు. పబ్బుపై దాడి చేసిన సమయంలో పబ్బు లోపల 150 మందికి ఉన్నారనేది ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్లో కూడా పేర్కొనడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో అసలు ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఎఫ్ఐఆర్లో 1:40 సమాచారం వచ్చిన తర్వాత 2 గంటలకు తాము రైడ్ చేశాము. రైడ్ చేసిన సమయంలో యువతి యువకులు 150 మంది ఉన్నారు. అలాగే పబ్లో మేనేజర్ అనిల్ కుమార్కి సంబంధించిన డెస్క్ మీద ఒక ట్రే ఉంది. ఆ ట్రేలో దాదాపు 5 ప్యాకెట్లకు సంబంధించిన తెల్ల పౌడర్ ఒకటి కలిగి ఉన్న 5 ప్యాకెట్లు ఉన్నాయి. ఆ 5 ప్యాకెట్లని అనిల్ కుమార్ సమక్షంలోనే తాము స్వాధీనం చేసుకున్నాము. అలాగే అనిల్ కుమార్కి సంబంధించిన 2 ఫోన్లను కూడా తాము స్వాధీనం చేసుకున్నామనేది అందులో పేర్కొనడం జరిగింది. ఒకటి శాంసంగ్ గెలాక్సీ S22తో పాటు యాపిల్ ఐప్యాడ్ 5ని రెండింటిని కూడా తాము స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. అలాగే అనిల్ కుమార్ సంబంధించిన ట్రేలో సహజంగా ఆ ట్రేలో అన్నీ కూడా ఈ సిగరెట్కి సంబంధించిన వాటితో పాటు కొన్ని స్ట్రాస్ దాంట్లో ఉంటాయి. అలాగే టిష్యూ పేపర్స్ కూడా అన్నీ ఆ ట్రేలో ఉన్నాయి. వాటి కింద ఈ 5 ప్యాకెట్లు కూడా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఆ 5 ప్యాకెట్లలో కూడా మొత్తం 4.64 గ్రాముల విలువైన బరువు ఉన్న ఒక 5 ప్యాకెట్లని తాము స్వాధీనం చేసుకున్నామనేది కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత అతన్ని తమ అదుపులోకి తీసుకున్నాము. ఆ తర్వాత పబ్బులోనే అప్పటికే ఉన్న మరొక పార్ట్నర్ అభిషేక్ని కూడా అక్కడే విచారించాము. అతన్ని కూడా అదుపులోకి తీసుకొని అతనికి సంబంధించిన మొబైల్ ఫోన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్లో పేర్కొన్న దాని ప్రకారం మాత్రం అభిషేకు, అలాగే ఇప్పుడు అరెస్ట్ అయిన అనిల్ కుమార్ వీళ్ళిద్దరిని మాత్రం తాము అదుపులోకి తీసుకున్నాము, అరెస్ట్ చేశామని కూడా దాంట్లో పెట్టారు. అర్జున్ ఎవరైతే ఉన్నారో అతను మాత్రం పరారీలో ఉన్నట్లు కూడా చెప్తున్నారు. వీళ్ళపైన NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అది కూడా అండర్ సెక్షన్స్ ఆఫ్ NDPS చట్టం 1985 కింద 22B అలాగే 29(1) అండర్ సెక్షన్ 8C ఈ మొత్తం సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేశారు. నిన్న రాత్రి వాళ్ళకి ఆసుపత్రికి తీసుకెళ్లి అవసరమైన పరీక్షలు కూడా చేయించారు. జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టారనేది కూడా మనకు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో వీళ్ళని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుండి కూడా రిమాండ్కు తరలించే అవకాశం ఒకవైపు కనబడుతుంది. మరొకవైపు రైడుకు ముందు పోలీసులు తమ వెంట ఖచ్చితంగా ఈ పబ్లో డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారం ఉంది కాబట్టి దాన్ని తెలుసుకునేందుకు తమ వెంట ఒక ల్యాప్టాప్ని అలాగే మినీ ప్రింటర్ని కూడా తీసుకున్నారు. అలాగే వెయింగ్ మిషన్ని అలాగే ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుంది ఏది ఒకవేళ డ్రగ్స్ కనుక స్వాధీనం చేస్తే వాటిని సీజ్ చేయడానికి. దీంతో పాటుగా క్లూస్ టీమ్కి కూడా వీళ్ళు సమాచారం అందించారు. అంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం పబ్ పైన రైడ్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసులు ఎఫ్ఐఆర్లో కూడా పేర్కొన్నది
केवल आ 150 మంది ఎవరైతే పబ్ లోకి వచ్చిన యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరూ సేవిస్తున్నారు అనడానికి ఎక్కడ కూడా ఆధారాలు లేవు కానీ పబ్ లో మాత్రం మాదక ద్రవ్యాలు మాత్రం దొరికాయి ఈ అసలు ఈ మాదక ద్రవ్యాలు ఎవరు తీసుకొని వచ్చారు లోపలికి అందులోను మేనేజర్ అనిల్ కుమార్ కి సంబంధించిన ట్రేలో ఏ విధంగా ఉన్నాయి అన్న దానికి సంబంధించి ప్రసము దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు ఒకవైపు సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు వీళ్ళకి సంబంధించిన మొబైల్ ఫోన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఏ విధంగా ఈ పబ్ లోకి డ్రగ్స్ వచ్చాయి అనేది గనుక తేలితే అసలు నిందితులు బయటపడే అవకాశం కూడా కనబడుతుంది।